నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రియమైన శత్రువు పార్ట్ 12. రచించిన వారు మణిశ్రీ గారు. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథపైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెళ్ళాలి సార్. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకుని రా. వద్దు, నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. వర్షం పడుతుంది నేత్ర, ఇప్పుడు వెళ్ళడం కష్టం, తగ్గాక వెళదాం. లేదు, నేను వెళతాను. నేత్ర అక్కడి నుండి బయటకు వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకుని ఆపాడు జయ్. కోపంగా చూస్తూ చెయ్యి విడిపించుకుంటుంది నేత్ర. అసలు ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? మీకు ముందే చెప్పాను నా మీద ఇలాంటి తప్పుడు ఉద్దేశం మనసులో నుంచి తీసేయమని. అయినా మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. జయ్ మౌనంగా ఉండిపోయాడు. చూడండి, నాకు డబ్బు అవసరం ఉంది, కానీ డబ్బు కోసం మీ దగ్గరకు వస్తానని మాత్రం అనుకోకండి. ఇప్పటికే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఇంకొక ప్రాబ్లంగా మారకండి ప్లీజ్. ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. జయ్ దగ్గరికి వచ్చి పక్కనే కూర్చున్నాడు. ఏడవకు, ఇప్పుడు నేనేం చేశాను నేత్ర? సరదాగా గేమ్ ఆడాం, నువ్వు కూడా నన్ను ముట్టుకున్నావు, అందుకని నేను ఇలా ఏడుస్తూ కూర్చున్నానా ఏంటి? నేత్ర తల తిప్పి జయ్ వైపు చూసింది. నా మీద నీకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండడం వల్ల నేనేం చేసినా ఆ దృష్టితోనే చేస్తున్నాను అనుకుంటున్నావు. ఇప్పటి వరకు నీకు ఇష్టమైన ఆట ఆడుతూ ఎంత హ్యాపీగా ఉన్నావు, ఆ హ్యాపీనెస్ని మాత్రమే గుర్తుపెట్టుకో. నేత్ర అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. మా అమ్మ మీద ఒట్టు, ఇప్పుడు మాత్రం నిన్ను ఆ ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురాలేదు. ఆ విశ్వాగాడి గురించి నీతో ఒక విషయం చెప్పాలని తీసుకొచ్చాను. వాడు నేను ఒకే కాలేజీలో చదివాం. వాడికి ఉన్న అతిపెద్ద జబ్బు తనకంటే ఎవ్వరూ గొప్పగా ఉండకూడదు అని అనుకుంటాడు. చదువులోనూ స్పోర్ట్స్లోనూ నేనే ముందుండటంతో నా మీద కోపం పెంచుకున్నాడు. వాడనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా వెనకాడడు. వాడితో జాగ్రత్తగా ఉండు. కబ్బోర్డ్లో డ్రెస్సెస్ ఉన్నాయి, వెళ్ళి చేంజ్ చేసుకో. నేను పక్క రూమ్లో ఫ్రెష్ అయ్యి వస్తాను. జయ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నేత్ర ఏం చేయాలో అర్థం కాక అలానే కూర్చునుంది. జయ్ డోర్ దగ్గర నుంచి చూశాడు. భయపడకు, నువ్వు నాతో ఒంటరిగా లేవులే, సర్వెంట్స్ అందరూ కిందే ఉన్నారు. మరిందాక కనిపించలేదు? అది వాళ్ళ స్లీపింగ్ టైం, రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కువసేపు అలా ఉంటే జలుబు చేస్తుంది, వెళ్ళు నేత్ర. నేత్ర పైకి లేచి కబ్బోర్డ్ దగ్గరకొచ్చింది. ఆ కబ్బోర్డ్ మొత్తం చీరలే కనిపించటంతో నేత్ర ఆశ్చర్యంగా చూస్తూ ఒక శారీ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ఏంట్రా వీరా, ఇంత వాన్లో ఇలా వచ్చావు? నేత్ర వాళ్ళ అత్తయ్య గుమ్మం దగ్గర నుండే అడిగింది. అదొచ్చిందా? ఇంకా రాలేదు, వర్షం పడుతుంది కదా, ఎక్కడైనా చిక్కుకుందేమో. చూడు కాంతం, దాన్ని నాకిచ్చి పెళ్లి చేస్తాను అని నువ్వు మాటిస్తేనే నీకు అంత డబ్బు ఇచ్చాను. ఇప్పటికీ ఇస్తున్నాను, కానీ అది మాత్రం చచ్చినా నన్ను పెళ్లి చేసుకోను అని మొహం మీదే చెప్తుంది. పైగా వాడెవడో హాలీవుడ్ హీరోలా ఉన్నాడు, వాడితో కలిసి తిరుగుతుంది. అసలేంటిదంతా? ఏంట్రా ఈ కాంతమ్మ మాటనే అనుమానిస్తున్నావా? నీ పెళ్లి నేత్రతో జరిగి తీరుతుంది. ఇక ఆ హాలీవుడ్ హీరో అంటున్నావే, వాడు దాని బాసు, అది దాని ఉద్యోగంరా. అంత ఆస్తి అందం ఉన్నవాడు ఈ దరిద్రాన్ని తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుంటాడా చెప్పు. నమ్మరా, వెళ్ళు. మళ్ళీ ఆయన చూశాడంటే గొడవ అవుతుంది. జై ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నాడు. తన ఫోన్ రింగ్ అవ్వటంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. ఏమైంది, అంతా ఓకేనా? సరే, నిన్ను నమ్మి వెళ్తున్నా. వర్షం వల్ల వాళ్ళ ఏరియా బ్లాక్ అయిందని తెలిసి తనని ఇక్కడికి తీసుకువస్తే నేను తననేదో చేస్తానన్న భయపడి ఏడుస్తోంది. మరి మామూలుగా బిల్డప్ ఇచ్చారా తమరు? నాతో ఒక రాత్రి గడుపు అని డైరెక్ట్గా మొహం మీదే అడిగేశావు, భయపడక ఏం చేస్తుంది? సరే, వర్షం చాలా ఎక్కువగా పడుతుంది, తగ్గే వరకు బయటకు రావద్దు, తుఫాన్ అంట, బయట చాలా బీభత్సంగా ఉంది. ఫోన్ కట్ చేసి ముందుకు చూసేసరికి నేత్ర కిందికి వస్తూ కనిపించింది. జయ్ తననే చూస్తూ ఉండిపోయాడు. నేత్ర దగ్గరికి వచ్చి నిలబడింది. వెళదామా సార్? ఎక్కడికి వెళ్ళేది? ఒక్క అడుగు కూడా బయట పట్టలేం, తుఫాను హెచ్చరిక,
ఎక్కడి వాళ్ళు అక్కడే చావండి, బయటికి వచ్చి మాత్రం చావద్దు అని చెప్తున్నారు న్యూస్లో. మై గాడ్, ఇప్పుడెలా, తగ్గే వరకు ఇక్కడే. మీరు అనవసరంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, లేదంటే ఈ పాటికి ఇంటి దగ్గర ఉండేదాన్ని. జై నవ్వుతాడు. ఇంటికి వెళ్ళి చేసేదేముంది, మీ అత్తతో తిట్లు తినడం తప్ప. హలో సార్, మా అత్త నన్నేం తిట్టదు, ఏదో కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటుంది అంతే. ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. మీ కాలనీ వాళ్ళంతా అదే అనుకుంటున్నారు. ఈయనకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? ఏంటి, నాకు తెలియకుండా నా వెనక స్పై చేస్తున్నారా? అదేం లేదు, మహేశ్వరి చెప్పింది మీ అత్త గురించి. అయినా నువ్వు వాళ్ళింట్లో ఎందుకుంటున్నావు? మీ అమ్మా నాన్న ఏమయ్యారు? ఆ విషయాలు మీకెందుకు? నేత్ర సైలెంట్గా ఉండిపోయింది. టైంపాస్కి నీ గురించి చెప్పు. మీకు టైంపాస్ కావాలనుకుంటే వెళ్ళి గేమ్ ఆడుకోండి. అది కాదు నేత్ర, చూడండి, నాకు మీ జాలి దయ ఏమీ అవసరం లేదు. నా గురించి తెలుసుకుని సానుభూతి పేరుతో నన్ను లొంగదీసుకోవచ్చు అని అస్సలు అనుకోవద్దు. అలాంటి పరిస్థితే వస్తే చావనైనా చస్తాను, కానీ నా అస్తిత్వాన్ని వదులుకోను. కోపంగా చెప్పి ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. జై తనలో తానే నవ్వుకుంటాడు. గదిలోకి వచ్చి బెడ్ పక్కనే నేల మీద కూర్చుని మోకాళ్ల మీద తల ఆల్చింది నేత్ర. ఒక పక్క ఈ వర్షంలో ఎటూ కదల్లేని పరిస్థితి, ఇంకో పక్క వాళ్ళత్త ఎన్ని నిందలు వేస్తుందో అన్న భయంతో ఏడుపు వస్తుంది తనకి. ఇప్పుడేం చెయ్యాలి? ఈయన నన్ను అడ్డంగా ఇరికించేశారు, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? ఇప్పుడు ఎటూ కదల్లేని పరిస్థితి. బావకు ఫోన్ చేసి విషయం చెప్తే నన్ను తీసుకెళ్ళడానికి వస్తాడు. ఫోన్ సార్ రూమ్లో ఉండిపోయినట్టుంది. చుట్టూ చూసేసరికి ల్యాండ్లైన్ కనిపించటంతో అభి నెంబర్ డయల్ చేసింది. నేత్ర, ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నావు? బావా, అది నేను బయలుదేరేసరికి వర్షం మొదలైంది, బయటికి రావడానికి కూడా లేదు. నువ్వు రాగలవా? ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు నేత్ర. మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది, చెట్లు పడిపోయి దారులు కూడా మూసుకుపోయాయి. ఏంటి, మధ్యాహ్నం నుండి పడుతుందా? అవును, నువ్వు ఉన్న చోటే ఉండు, బయటికి రావడం చాలా ప్రమాదం. వర్షం తగ్గాక నేనే వస్తాను. సరే బావా, మీరు జాగ్రత్తగా ఉండండి, వర్షం తగ్గితే నేనే వచ్చేస్తానులే. అత్తయ్యకి చెప్పు బావా. అమ్మ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు సేఫ్ ప్లేస్లోనే ఉన్నావు కదా? హా బావా, సేఫ్ ప్లేస్లోనే ఉన్నాను. సరే నేత్ర, జాగ్రత్త. ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ కూర్చుంది. అంటే అటు వెళ్ళే వీలు లేదని సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? అనవసరంగా అపార్థం చేసుకున్నాను, కోపంలో సార్ని చాలా మాటలు అనేశాను, పాపం ఫీల్ అయి ఉంటారు. అయినా నేను కాదు అన్నాక ఆ విషయం గురించి నా దగ్గర ఎప్పుడూ మాట్లాడలేదు. అనవసరంగా ఆయన్ని హర్ట్ చేశానా? సరే, వెళ్ళి సారీ చెప్దాం. డోర్ తీసి నెమ్మదిగా బయటకొచ్చింది. జై సర్వెంట్స్తో జోక్స్ వేస్తూ నవ్వుతూ కనిపించాడు. ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలబడిపోయింది. హే నేత్ర, వచ్చావా? కమ్, మన వాళ్ళు జోక్స్ చెప్తున్నారు. దగ్గరికి వచ్చి నిలబడింది తను. కూర్చో. ఓకే బాబాయ్, ఈరోజు నేత్ర మన ఇంటికి గెస్ట్గా వచ్చింది కాబట్టి ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తాను. మీకెందుకు సార్ శ్రమ? మేం చేస్తానులేండి. బిర్యానీ చేయమంటారా? ఓకే, కానీ నేనే చేస్తాను. నేత్ర భయపడుతుంది, తనకి కొంచెం ధైర్యం చెప్పండి. ఓకే, జై నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళాడు. నేత్ర సైలెంట్గా అక్కడే కూర్చుని ఉంది. ఏమ్మా, మేమంతా ఉన్నాం కదా, భయం ఎందుకు చెప్పు. నేత్ర స్మైల్ ఇచ్చి మళ్ళీ సైలెంట్గా కూర్చుంది. జై సార్ ఎప్పుడూ అంతేనమ్మా, నెలకొక్కసారైనా మాకు రెస్ట్ ఇచ్చి ఆయనే వంట చేస్తారు. మేము పనివాళ్ళమే అయినా ఎప్పుడూ అలా చూడడు. మాకు ఏ అవసరం ఉన్నా వెంటనే సహాయం చేస్తారు, మా అందరితో చాలా ప్రేమగా మాట్లాడతారు. నేత్ర ఆలోచిస్తూనే కిచెన్లో ఉన్న జైని చూసింది. తను జాబ్లో జాయిన్ అయినప్పటి నుండి జై మొహన్లో అదే చిరునవ్వు కనిపించింది. నవ్వు చూస్తే ఎలాంటి కల్మషం లేదని స్పష్టంగా తెలుస్తుంది, కానీ జై బిహేవియర్, మాటలు తన్ని కన్ఫ్యూజ్లో పడేస్తున్నాయి. వంట పూర్తి చేసి బయటకొచ్చాడు జై. బిర్యానీ రెడీ, తిందామా నేత్ర? ఓకే బాబాయ్, తను మనతో తినడానికి ఇబ్బంది పడొచ్చు, తన గదికి పంపించండి. వద్దు, ఇక్కడే తింటాను సార్. ముందు మీరిద్దరూ తినేయండి, మేం తర్వాత తింటాం. ఓకే, కమ్ నేత్ర. భోజనం చేసి హాల్లోనే కూర్చుంది నేత్ర.
జై వాతావరణం ఎలా ఉందో ఫోన్ చేసి ఎవరినో అడుగుతున్నాడు. సారీ నేత్ర, వర్షం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళడం కూడా సేఫ్ కాదు, ఇక్కడే ఉండాలి. ఆయమ్మ నీకు తోడుగా ఉంటుంది, ఓకేనా? సారీ సార్. ఎందుకు? ఇందాక ఏదో కోపంలో నువ్వు అన్నదాంట్లో తప్పులేదులే. నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉండకపోతే ఇంటికి వెళ్ళిపోయేదానివి కదా. అటు వెళ్లే దారి లేదని ఇప్పుడే తెలిసింది. బావకి ఫోన్ చేశాను. మధ్యాహ్నం నుంచి అక్కడ పరిస్థితి ఏం బాలేదట, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు అటు వెళ్ళుంటే మధ్యలో దారిలోనే ఆగిపోయి ఇబ్బంది పడాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సార్, నిన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చానో ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇక రిలాక్స్గా ఉండు. నీకు ముందుగా చెప్తే నేను నిన్ను ఎత్తుకెళ్తున్నాను అని నన్ను ఒక విలన్లా చూసేదానివి. నా మాట వినకుండా అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడేదానివి. అందుకే చెప్పా పెట్టకుండా తీసుకురావాల్సి వచ్చింది. అయినా అందరూ నన్ను హీరోలా ఉన్నావంటారు, కానీ నువ్వు మాత్రం ఎందుకు విలన్లా చూస్తావు? నాకు ముందే చెప్పొచ్చు కదా సార్. చెబితే నమ్మేదానివా? అసలే నా మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉంది. నేను చెప్పినా ఏదో ప్లాన్ చేసి నిన్ను తీసుకొస్తున్నాను అనుకునేదానివి. తప్పు మీదే సార్. ఏదో నా మీద కోపం వచ్చినట్టు బిల్డప్ ఇచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. తీరా వచ్చాక ఆటలు అవి ఇవి అని టైంపాస్ చేశారే, కానీ పరిస్థితి ఇది అని నాకు చెప్పుంటే ఇంత సీన్ జరిగేదా? నేను చెప్పినా నమ్మే పొజిషన్లో లేవుగా. ఎలాగో వర్షం స్టార్ట్ అవుతుంది, అప్పుడు నీకే తెలుస్తుంది కదా అని సైలెంట్గా ఉన్నాను. ఈలోపు నిన్ను పట్టుకున్నానని నానా రభసా చేశావు. మరి మీరు నన్ను పట్టుకోలేదా? హలో, అది గేమ్. గేమ్లో ఆడమగ తేడా ఉండదు. ఆట రూల్ ప్రకారం అలా ఆడి తీరాల్సిందే. ఏం, ఆ మాటకొస్తే నువ్వు మాత్రం నన్ను ముట్టుకోలేదా? ఆ మాత్రానికి తప్పు జరిగిపోయింది బాబోయ్ అని ఏడుస్తూ కూర్చున్నానా ఏంటి? ఇప్పటి వరకు నువ్వు తెలివైందని అనుకున్నాను, కానీ ఒట్టి తింగరబుచ్చివి. ఇదిగో నన్ను తింగరబుచ్చి అనకండి, నాకు నచ్చదు. నేను ఏదైనా పిచ్చి పని చేసినప్పుడు మా మావయ్య నన్ను అలానే పిలుస్తారు. అయ్యో ఇలా చెప్పేశానేంటి? జై నవ్వుతాడు. ఇంకెప్పుడు అలా పిలవకండి, నాకు నచ్చదు. బాగా దొరికావు, టైం వచ్చినప్పుడు చెప్తాను నీ పని. నేత్ర కోపంగా తన వైపు తిరిగింది. ఇదిగో ఇలా చనువు తీసుకుంటేనే నాకు నచ్చడం లేదు. నేను మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీని సార్, నన్ను అలానే చూడండి. అలాగే ఉండు, ఎవరొద్దన్నారు? కానీ నేత్ర, నేనేంటో ఈ పాటికి నీకు అర్థమై ఉంటుంది. నా కోసం, నా కంపెనీ కోసం పనిచేసే అందరితోనూ నేను ఫ్రెండ్లీగానే ఉంటాను. అది నిజమా కాదా నువ్వే చెప్పు. హా, నీలో నీతోనూ అలానే ఉంటున్నాను. డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, చూడు నేత్ర, నిన్ను నేను అడిగిన ఒక్క మాట దగ్గరే ఆగిపోయావు. అందుకే నేను చేసే ప్రతి పని దానికోసమే అని నీకు అనిపిస్తుంది. నువ్వు కాదు అన్న తర్వాత సరదాగా నిన్ను ఆట పట్టించానే, కానీ మళ్ళీ ఆ విషయంలో నిన్ను ఇబ్బంది పట్టలేదు కదా? లేదు, నిజమే. మరి ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? సర్లే, కబడ్డీ మధ్యలోనే ఆపేశాం, మళ్ళీ స్టార్ట్ చేద్దామా? జై నవ్వుకుంటూ నేత్ర వైపు తిరిగాడు. నేత్ర మౌనంగా ఉండిపోయింది. మీరసలు ఎప్పుడూ ఇంతే, ఎప్పటికీ ఎవ్వరికీ అర్థం కాని ఒక పజిల్ మీరు. పైకి లేచి కారిడార్లోకి వెళ్ళి నిలబడింది. జై తననే చూస్తూ కూర్చున్నాడు. నెక్స్ట్ పార్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.